ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కలుసుబాటు బాగుంటుంది. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు చేతికొచ్చినాయి కదా అని సంతోషపడేలోపు 150 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ చేతికి డబ్బులైతే వస్తాయి కానీ అవి దాచుకోవటం కానీ సేవింగ్స్ కానీ ఉండనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ తగాదాలు పెట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తమ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వల్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయి. వాటిని ఓ పక్కన పెట్టి మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవో మీరు కొనసాగించడం అనేది చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనప్పటికీ మీ యొక్క చాకచక్యమైనటువంటి మాటల చాతుర్యం వల్ల ఆ ఉద్యోగాన్ని ఏదో విధంగా నిలబెట్టుకొని సక్రమంగా లాక్కురాగలుగుతారు. సరే, ఏది ఏమైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటి భావంతో ఓ స్థిరమైన ఉద్యోగం కోసం, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తారు, దాన్ని సాధించుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. సివిల్ సర్వీసులకు వెళ్ళేవాళ్ళకి కానివ్వండి, మెడిసిన్ సీటు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కానివ్వండి, ఐఐటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కానివ్వండి, సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. విదేశీయాల సంబంధమైన విషయాలకు సంబంధించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు మీకు చాలా అనుకూలిస్తాయి. స్టాంపింగ్ కానివ్వండి, వీసా కానివ్వండి, తప్పకుండా వస్తుంది. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు చాలా త్వరలో రాబోతుందని చెప్పని మీరు తెలుసుకుంటారు. స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి స్థిరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని అందరికీ కూడాను మీ చేతనైనంతలో సహాయం చేయటం అనేది జరుగుతుంది. సహోదర సహోదరి వర్గానికి అండగా నిలబడతారు, కుటుంబానికి అండగా నిలబడతారు. మనల్ని ఈ మాత్రం పెంచి పోషించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణం తీసుకోవాలని చెప్పని మీరు ఆశిస్తారు, మీరు మానసికంగా కోరుకుంటారు. భగవంతుడి కంటే కూడాను పెద్దవాళ్ళని ఎక్కువగా మీరు తలుచుకుంటారు, ఎక్కువగా మీరు ఆరాధిస్తారు. అయితే ఈ కలియుగంలో ఇలాంటి మంచితనం ఏది కూడాను సత్ఫలితాలను ఇవ్వదన్న సంగతి అందరికీ తెలిసింది. మీరు ఎవరిని ఎంత ప్రేమగా చూసినప్పటికీ, ఎన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ వాళ్ళ అభిమానం మాత్రం మీ మీద ఉండదు. మీ శత్రువర్గం మీదనే వాళ్ళకి అభిమానం ఉంటుంది. చాకిరి మీది, ప్రేమ వాళ్ళ మీద, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ధర్మాన్ని అనుసరించి మనం నడుచుకోవాలనే పద్ధతిలో మీరు వెళ్తున్నారు. అదే పద్ధతిలో వెళ్ళండి. కొన్నాళ్ళకి కాలమే వాస్తవాలను తెలియజేస్తుంది, ఎవరు ఏమిటనే విషయం తెలుస్తుంది. విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి, సరస్వతి తిలకాన్ని ధరించాలి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములకా తైలంతో, తెల్లజిల్లేడు బొత్తులతోటి వినాయకుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ కూడాను మన మహర్షులు తెలియజేసినటువంటి సులభమైనటువంటి ఉపాయాలు. వీటిని మనం ఆచరించడం వల్ల పెద్ద పెద్ద ఫలితాలని పొందగలుగుతాం, సౌఖ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.